హాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అమరావతి లాక్డౌన్ కొత్త కాన్సెప్ట్ ఇక మన జాగ్రత్తలే మనకు రక్ష బతికి ఉండి బలుసాగు తినడం దేనికి బతుకో చావో తేల్చుకుందాం ఎల్లిపాయ కారంతో అన్నం సరిపించుకోవడం దేనికి బతుకుల్ని ఆగం చేస్తున్న ఆ రోగంతోనే కొట్లాడదాం పారాసెటమాల్ జాలు మామూలు జ్వరమే ఇళ్ళక తాళాలు వేసి పడుకుందాం దానంతటా అదే పారిపోతుంది మనం కరోనా ఫ్రీ అయిపోతాం ఇవన్నీ పనికిమాలిన మాటలే అని కరోనా నిరూపించింది కమాన్ పోరాడు అని సవాల్ విసురుతోంది అవును ఇక సాహసాలు సహజీవనం వంటి పిచ్చి మాటలు అవసరం లేదు చావో బతుకో కరోనాతో సమరమే అయితే మనం ఇప్పుడు పోతున్న పంధ కరెక్టైనా ఇంకా నష్టపోతామా గట్టెక్కుతామా అది చెప్పాల్సింది కాలం పోరాటం మాత్రమే మనిషి కర్తవ్యం కేసుల సంఖ్య పెరగొచ్చు చావులు పెరగవచ్చు కానీ మన కేంద్రం మన రాష్ట్రం మనల్ని క్రమేపీ హర్డ్ ఇమ్యూనిటీ వైపు నెట్టేస్తున్నాయి అనివార్యత ఎన్నాళ్ళు ఇంట్లో పడుకోలేం ఎకానమీ కాదు అసలు సమస్య అసలు కరోనా రోగానికి లాక్డౌన్ విరుగుడే కాదనే ఆత్మశోధన ఇది అన్నీ సడలిపోతున్నాయి ఏపీలో పగటిపూట అన్ని షాపులు అన్ని దైనందిన వ్యవహారాలకు ఆంక్షలు లేవు పన్నెండు నుంచి కేంద్రం రైలర్ నడిపించబోతోంది పలు రాష్ట్రాలు ప్రజా రవాణాకు గేట్లు ఎత్తబోతున్నాయి తెలంగాణ ప్రభుత్వం కూడా చాలా సడలింపులు ఇచ్చేసింది పగటిపూట హైదరాబాద్ రోడ్లపై రద్దీ కనిపిస్తోంది మద్యం అమ్మకాలు కొన్ని కేటగిరీల షాపులకు ఓకే చెప్పేసింది ప్రభుత్వం ఎడాపెడా పరీక్షలు లేవు ఫలితాలు లేవు ఎవరికైనా కరోనా ఉన్నట్టు బయటపడితే చికిత్స చేద్దాం ఎవడికి వాడిని జాగ్రత్తగా ఉండాలని చెబుదాం అంతే వ్యాక్సిన్లు ఇప్పట్లో రావు డ్రగ్స్ ఇప్పట్లో రావు అన్నీ వచ్చాకే ఇంటి నుంచి బయటకు రావాలనే ఆలోచన ఒక్క పనికిరాని ముచ్చటైపుడు ఇప్పటికే గ్రామీణ ప్రాంతాల్లో ఫుల్ సడలింపులు వచ్చేయగా మున్సిపాలిటీల్లో సరి బేసి సిస్టంతో సగం లాక్డౌన్ ఎత్తేసినట్లే అయిపోగా త్వరలో నగరాల్లో కూడా టేక్అవే రెస్టారెంట్లు కర్రీ పాయింట్లు ఇతర షాపులు తెరుచుకొనున్నాయి శ్రామిక రైళ్లు నడుస్తున్నాయి రాష్ట్రాల మధ్య వలస కూలీలు వస్తున్నారు పోతున్నారు సరిహద్దులు దాటితే క్వారంటైనే అనే పాత ధోరణికి చెల్లు వీలైనంత వరకు హోం క్వారంటైన్ చాలు అంటున్నది ప్రభుత్వం పన్నెండవ తేదీ నుండి ప్రభుత్వ ఆఫీసులు కూడా తెరుచుకొనున్నాయి కొన్ని జాగ్రత్తలతో టీవీ షూటింగ్లు పోస్ట్ ప్రొడక్షన్ పనులకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వనున్నదట ఏపీ తెలంగాణ నడుమ రాకపోకల్ని సరళతరం చేయాలని కూడా ఆలోచిస్తున్నారు సో ఇవన్నీ ఇన్నాళ్ల స్టే హోమ్ స్టే సేఫ్ అనే ధోరణికి విరుద్ధమా కాదు ఇప్పటికీ స్టే హోమ్ స్టే సేఫ్ అనే నినాదమే శ్రీరామరక్ష అందుకే కేంద్రం కానీ రాష్ట్రాలు కానీ పూర్తిగా లాక్డౌన్ ఎత్తేయబోవడం లేదు వీలైనన్ని సడలింపులకు తోడు రాత్రేళ్లు ఆంక్షలు జనం గుమ్ముగూడే సందర్భాలపై ఆంక్షలు కొనసాగించబోతున్నాయి థియేటర్లు స్టేడియాలు క్లబ్బులు పబ్బులు బార్లు ఫంక్షన్లు గట్రా ఇప్పటికే అనుమతించకపోవచ్చు లాక్డౌన్ ప్లస్ హెడ్ కమ్యూనిటీ రెండింటి మిక్స్డ్ విధానం వైపు రాష్ట్రాలు కేంద్రం కదులుతున్నాయి దేశంలో రికవరీ రేటు ఎక్కువే ఉంది మరణాల రేటు కూడా తక్కువే అందుకే రిస్క్ సిద్ధపడుతున్నది దేశం ప్రపంచంలోని కొన్ని దేశాలు అప్పుడే లాక్డౌన్ సడలిస్తున్నాయి కేసులు పెరగగానే మళ్ళీ వెంటనే లాకులేస్తున్నాయి ఈ దోబూచులాటకు మనం రెడీ అయిపోవాల్సిందే మనం వేయించుకున్న బీసీజీ టీకాలు మన మలేరియా నిరోధక దేహాలు మన ఉష్ణోగ్రతలు మనల్ని ఇవి కరోనా నుంచి రక్షిస్తాయా లేక కరోనా మరింత జడలు విప్పితే మరో కొత్త పందాలకి మన కార్యాచరణ మన అడుగులు మారిపోతాయా కాలమే చెప్పాల్సింది మెల్లిమెల్లిగా ఇక లాక్డౌన్ మాస్క్ ధరిస్తారా దూరం దూరం పాటిస్తారా జనం ఎక్కువ ఉన్న చోట్లను అవాయిడ్ చేస్తారా మన ముందు జాగ్రత్తలే మనకు శ్రీరామ రక్ష ఇక